ఇక్కడ ఒక్క మాట నేను ప్రస్తావిస్తాను. సాంబశివరావు గారు ఇంతవరకు మాట్లాడుతూ దాస్ పైలా గారు ఏమన్నారు అని అంటే, నేను శూద్రుణ్ణి, నేను కాపు కులానికి చెందినవాడిని, తూర్పు కాపును అని అని కూడా తను తాను ఒకవైపు చెప్తూనే ఇంకోవైపు కులం లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. అది ఆయన వితండవాదం అనేది నా ప్రజలందరూ గమనించాలి. రెండవ మాట ఏమిటి అని అంటే, ఈ శూద్ర కులాలకు చదువుకోవటానికి అవకాశము ఇచ్చింది క్రైస్తవ సమాజం మాత్రమే అన్న విషయాన్ని నేను నొక్కి ఒక్కా నుంచి చెప్పాను. దానికి ఆయన మాకు ఇప్పుడు నేను మంత్రం చదువుతాను, నేను వైద్యం చేస్తాను అని చెప్పారు. కానీ ఆయన ఇప్పుడు వైద్యం చేయటానికి గల కారణము క్రైస్తవ సమాజం, క్రైస్తవ మిషనరీల సమాజం ఈ శూద్రజాతికి చెందినటువంటి రెడ్లు, శూద్రజాతికి చెందినటువంటి కమ్మలు, శూద్రజాతికి చెందినటువంటి కాపులు, శూద్రజాతికి చెందినటువంటి మిగిలిన వారందరూ, అంటే బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్యేతరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవకాశము 1799 నుంచి కల్పించారు. కాబట్టి ఆ తర్వాతే చదువులు వీళ్ళకి వచ్చాయి అన్న విషయం చెప్తూ ఉంటే చెప్పే ప్రయత్నం నేను చేశాను. దయచేసి చూస్తున్నటువంటి వాళ్ళు గమనించాలి, వాళ్ళ శాస్త్రాలు వాళ్ళని చదవద్దంటున్నాయి, కానీ ఈయన చదివాడు. దానికి కారణం ఏమిటి అని అంటే,